ఈ ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలు తెలుగువారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో సమయాన కథలు అనే పూర్తి తెలుగు ట్రావెల్ ఛానల్ మన కోసం మొదలైంది. మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. రాముడు కృష్ణుడు అంటే అవతార పురుషులుగా చెబుతారు. అందుకే వాళ్లకు బోలెడన్ని గుళ్ళు గోపురాలున్నాయి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు మానవులే గాని వీళ్ళందరూ మంచివైపు ఉండడం వల్ల హీరోలయ్యారు. అయినా ఎక్కడా వీళ్లకు ఆలయాలున్న దాఖలాలు లేవు. మరి దుర్యోధనుడు మానవమాతుడు, పైగా విలన్, అయినా గుడులు కట్టి మరీ పూజిస్తున్నారు. ఒక్కచోట కాదు, అటు ఉత్తర భారతంలోనూ ఇటు దక్షిణ భారతంలోనూ కూడా దుర్యోధనుణ్ణి పూజిస్తున్నారు. మరి ఆ దుర్యోధనుడి గుళ్ళు ఎక్కడున్నాయో చూద్దామా. జాకోల్ ఉత్తరాంచల్లోనే డెహ్రాడూన్ కి సమీపంలో ఉన్న మోరి అనే ప్రాంతం దగ్గరుంది. ఆ ప్రాంతంలో నివసించే మోరీలు తమను కౌరవ పాండవ సంతతి వారసులుగా చెప్పుకుంటారు. కాని కౌరవుల్ని మాత్రమే పూజిస్తారు, అది ముఖ్యంగా సుయోధనుణ్ణి. అందుకే ఆయనకు జాకోల్లో ఒక గుడి కూడా కట్టారు. రాష్ట్రంలోని దుర్యోధన ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. అంతేకాదు, ప్రతిమ ఉన్న ఆలయం కూడా ఇదొకటే. ఆ ప్రాంతంలోనే టోన్స్ అనే ఓ నది కూడా ఉంది. పూర్వం దీన్నే థామస్ అనేవారట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయారన్న వార్త విని స్థానికులందరూ రోదించారని, అలా వారి కన్నీటితోనే ఈ నది ఏర్పడిందని వారి కథనం. అందుకే ఇప్పటికీ ఈ నదిలోని నీటిని తాగడానికి ఉపయోగించరు. ఇప్పటికీ ఆ కన్నీళ్లే ప్రవహిస్తున్నాయన్నది వాళ్ల నమ్మకం. టోన్స్ లోయలోని వారే కాదు, యమున, భాగీరథి, బాలగంగ, భిల్గంగా లోయల్లోని వారందరికీ దుర్యోధనుడే ఇలవేల్పు. అందుకే హరికిధున్, ఓస్లా, గంగార్, దత్మీర్లలోనూ కౌరవాగ్రజునికి ఆలయాలున్నాయి. అయితే ఆయన్ని పూజించడానికి అక్కడి వారికి గుడే అవసరం లేదు. చిన్న చెప్ట ఉన్నా చాలు, ప్రసాదాలు పెట్టి ఆయన పేరుతో పూజలు చేస్తారు, వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా తింటారు, తాగుతారు, నృత్యాలు చేస్తారు, పాటలు పాడుతారు. జాకల్లోని సయన, బైగి తెగలు దుర్యోధనుడి యాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో మొదలయ్యే ఈ యాత్ర పుష్యమాసంతో ముగుస్తుంది. ధోలిలో దుర్యోధనుడు ఊరూరా తిరిగి వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటాడు. మళ్లీ జాకోల్లోకి చేరుకుంటాడు. ఆ సందర్భంగా అక్కడ మళ్లీ వేడుకలు జరుపుతారు. అసలు వీరి దుర్యోధన ఆరాధనకి కారణమేంటని పరిశోధిస్తే, యాత్రలో భాగంగా ఓసారి దుర్యోధన మహారాజు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని, లోయలతో నిండిన ఆ ప్రాంతం దుర్యోధనుడికి ఎంతో నచ్చి స్థానిక దేవుడిని పూజించాడని, ఆయన సుయోధనుడికి కనిపించి ఇక్కడి ప్రజల్ని చల్లగా చూడమని చెప్పాడని, దాంతో ఆయన తరచూ అక్కడికి వచ్చి స్థానికులతో గడిపి వారి సమస్యలన్నీ తీర్చేవాడని, అందుకే ఆయన్ని వీళ్ళు ఎంతో ఆరాధిస్తారన్న కథనం వినిపిస్తుంటుంది. దీన్ని నిజం చేస్తూ ఇప్పటికీ తెగని గొడవలు ఏమైనా ఉంటే దుర్యోధన మహారాజు వచ్చి, అంటే ఆయన ఆత్మ ఆవహించి తీర్పు చెబుతుందని నమ్ముతారు స్థానికులు. ఆ ఆత్మ ఆవహించే వాళ్లనే మాలి అంటారు. వీళ్ళు ఈయన్ని ఎంతగా ఆరాధిస్తారంటే, రోజుకు 3 సార్లు డప్పుల వాద్యంతో సుయోధనుణ్ణి పూజిస్తారు. ఉత్తర భారతంలో కౌరవ పాండవుల ఉనికికి సంబంధించి చారిత్రక ఆనవాళ్లున్నాయి కాబట్టి సరే, వారి దుర్యోధన ఆరాధనకి కొంత అర్థముందనుకోవచ్చు. కానీ కొల్లాంలోనూ అంతే. కేరళలోని కొల్లాంలో ఉంది పొరువాజే పెరువిరుత్తి మలనాడ ఆలయం. ఎవరైనా చెబితేనే తప్ప కొత్త వాళ్ళకి అది ఆలయంలా అస్సలనిపించదు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక రాతి వేదిక తప్ప ఓ గోపురం గాని అందులో దేవుడు గాని ఉండడు. కాని అది మలయప్పుపన్ గుడి. దుర్యోధనుణ్ణి అక్కడ అలాగే పిలుస్తారు. ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుసు. అందుకే ఏటా మార్చిలో వచ్చే మలైక్కుడి వేడుకకు హాజరైపోతారు. ద్రవిడ సాంప్రదాయం ప్రకారం స్థానిక దళితులే ఈ ఆలయంలో పూజారులుగా ఉండాలి. అందుకే తరతరాల నుంచి కురువతెగకు చెందిన కడుతెస్సరి కుటుంబీకులే ఆలయ ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఇతర దేవతల మాదిరిగా ఇక్కడ టెంకాయలు కొట్టరు, కళ్ళు, కోళ్లు సమర్పించుకుంటారు. గతంలో ఎక్కువ మంది మొక్కుబడిగా 101 కళ్ళుకుండలు, 101 కోళ్లు ఇచ్చేవారట. అయితే బలిని నిషేధించడంతో స్థానికంగా పండే ధాన్యాలతోనే పూజిస్తున్నారిప్పుడు. కొబ్బరి కళ్ళు మాత్రం తప్పనిసరి. ఆవన, అప్పం, భస్మం వంటివి ప్రసాదంగా ఇస్తారు. పనిలో పనిగా ఈ వేదిక మీద భీష్మ, ద్రోణ, కర్ణ, దుశ్యాసన, శకునిలను కూడా పూజిస్తారట. పైగా ఈ ఆలయ నిర్వహణ కోసం 25 మంది సభ్యుల కమిటీ కూడా ఉంది. స్థానిక హిందువులందరూ కలిసి వీళ్లను ఎన్నుకుంటారు. వీళ్ళకి దుర్యోధనుడి మీద ఎంత నమ్మకమంటే, ఇప్పటికీ వీళ్లు కట్టే పన్నులన్నీ ఆయన పేరునే కడతారట. చిత్రమేంటంటే దళితులు మాత్రమే అర్చకులుగా ఉండే ఈ ఆలయంలోని దుర్యోధనుణ్ణి పూజించేందుకు
స్థానిక హిందువులంతా వస్తారు. ఇక్కడ మరో సాంప్రదాయం కూడా ఉంది. వీళ్ళు తమ నాయకుడి సంతృప్తి కోసం ఓ లక్క ఇంటిని నిర్మించి తగులబెట్టి సంతోషిస్తారు. మహాభారతంలోని విలన్ వీరందరికీ ఇంతగా నచ్చడానికి కారణమేంటన్నది మాత్రం ఇప్పటికీ అంతుపట్టలేదు. ప్రతి నాయకుడు అని తెలిసి ఆయన్నే ఆరాధిస్తున్నారంటే వీళ్ళంతా బహుశా తమను తాము కౌరవ సంతతిగా భావించడమే కారణం కావచ్చు. ఏదైతేనేం, దుర్యోధనుడు కూడా వీళ్లకు దేవుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.